హలో షుగర్ ఫ్రీ రోజు మనం తెలుసుకోబోతున్నాం ముందు ఎపిసోడ్ చూడని వాళ్ళు మళ్ళా చూద్దాం అనుకున్న వాళ్ళు కింద లింక్ ఇస్తున్నాను చూసి వచ్చేయండి ముందు ఎపిసోడ్ లో జరిగిన కథని ఒక్క మాటలో చెప్పేస్తాను డేమను క్రిస్టల్ ద్వారా తన క్యాథరిన్ కలరి తిరిగి రప్పించడం కోసం ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ఎమిలీ ఆ క్రిస్టల్ని నాశనం చేస్తుంది ఇప్పుడు స్టీఫన్ ఎలినాతో ఇక నేను ఇక్కడ ఉండను ఈ ఊరు వదిలి నీకు దూరంగా వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు నెక్స్ట్ కథలోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేద్దాం రండి ఈలో మీలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయాలి మీరు సో ఈ కథలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఓపెన్ చేస్తే చనిపోయిన టీవీ రిపోర్ట్ వచ్చి తలుపు కొడతా ఉంటాడు ఆంటీ జన్ను అతను చూసి ఎన్నాళ్ళు చెప్పకుండా అని చెప్పేసి కోపంతో లోపలికి రమ్మని పిలవదు రోడ్డు మీదకి వచ్చిన టీవీ రిపోర్ట్ని ఎవరో అమ్మాయి పలకరిస్తుంది ఆ అమ్మాయిని కరిచి రక్తం తాగి చంపేస్తాడు అతను సో ఈ వాంపైర్ అని మనకి అర్థమవుతుంది ఈ టౌన్లోకి ఇంకో వ్యాంపేర్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పేసి డేమన్కి స్టెఫన్కి తెలుస్తుంది మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా మనకి ఇక్కడ ఏం జరుగుతాయి మనకెందుకు అంటాడు డేమను లేదు ఎలినాకి ఆపద ఉంది ఈ వ్యాంపైర్ వలన అని చెప్పి ఎలినాని కలవడానికి కోసం స్టెఫన్ బయలుదేరుతాడు ఊరు వదిలి అనుకున్నటువంటి స్టెఫన్ రావడం చూసి ఎలినా సంతోషిస్తుంది వ్యాంపైర్ ఎంట్రీ ఇచ్చాడు టౌన్లో జాగ్రత్తగా ఉండమని స్టెఫన్ చెప్తాడు డేమన్ మీద అనుమానం ఉందని చెప్పేసి ఆమె అంటది లేదు లేదు డేమన్ కూడా ఆ వ్యాంపర్ని వెతికే పనిలోనే ఉన్నాడని చెప్పేసి స్టెఫన్ చెప్తాడు ఇప్పుడు డేమన్ కర్ర కలిసి ఆమెకు కంపల్సరీ చేసి రిపోర్టర్ దగ్గర కొట్టేసేటటువంటి ఆ వాచ్ని ఆమెకిచ్చి వ్యాంపేర్ యొక్క ఆచూకుని కనిపెట్టమని చెప్తాడు వ్యాంపేర్ని వెతికే ప్రాసెస్లో డేమను రిపోర్టర్ వ్యాంపేర్కి అడ్డంగా దొరికిపోతాడు అనమాట వుడెన్ స్టిక్తో బాగా గాయపరిచి హింసిస్తూ ఉంటాడు డేమన్ డేమను వాడిని చూసి ఆ రోజు నేనే కదా కొరికి నేను చంపేశాను నేను వ్యాంపేర్గా ఎవరు మార్చారని చెప్పేసి అడుగుతాడు వాడు చెప్పడు అసలు నాకు ముందు వ్యాంపేర్ సన్లైట్లో తిరగడానికి రింగి పెట్టుకుంటారు కదా అది నాకు కావాలని చెప్పేసి ఆ రిపోర్ట్ అడుగుతూ ఉంటాడు ముందు నేను అడిగిందని జవాబు చెప్పు అని చెప్పేసి డేమని అడుగుతాడు ఆ రిపోర్ట్ చెప్పకుండా ఒళ్ళంతా ఉడెన్ షూట్ చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు స్కూల్లో ఓపెన్ చేస్తే ఎలీనా స్టెఫెన్ మాట్లాడుకుంటూ ఉండగా ఆంటీ జన్మ వచ్చి రిపోర్ట్ రాత్రి ఇంటికి వచ్చిన విషయం చెబుతుంది అనమాట ఆమె చెప్పిన మాటలను బట్టి స్టెఫెన్కి రిపోర్టర్ మీద డౌట్ పడి వెదుగుతూ ఒక వెళ్ళిపోతాడు ఒక దగ్గర రిపోర్టర్ ఒక అమ్మాయితో సొల్లు చెబుతూ ఉంటాడు స్టెఫన్ వెళ్తాడు రిపోర్టరు మ్యాటర్కి వచ్చేద్దాం నేను వ్యాంపర్ అని తెలిసిపోయింది నాకు అర్థమైంది మనం మనం ఒక ఫ్యామిలీ రింగ్ కావాలి నాకు ఎక్కడ ఎలా దొరుకుతుంది చెప్పమని చెప్తాడు స్టెఫన్ చెప్పడు ఇక్కడ నాకు రిపోర్టర్ వ్యాంపర్ అన్న విషయం అర్థమైపోతుంది నెక్స్ట్ ఓపెన్ చేస్తే డేమన్ ఒంటి మీద బుల్లెట్స్ని తీసేస్తూ ఉండగా స్టెఫన్ ఫోన్ చేసి రిపోర్టర్ కాడు స్కూల్లో ఉన్నాడు రా ఇక్కడికి అని చెప్పేసి చెప్తాడు కసిగాయపు డ్యామ్ను బయలుదేరుతాడు అక్కడి నుంచి కనిపించిన పోలీస్ ఆఫీసర్ రిపోర్టును చూసి షాక్ అయిపోతుంది చనిపోయిన అతని శవాల్ని తనే పాతిపెట్టింది ఎలా బతుకున్నాడని చెప్పేసి దగ్గరికి వచ్చి బతుకున్న వాడిని కప్పెడతావా అని చెప్పేసి ఆ రిపోర్టరు పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తాడు ఆఫీసర్కి ఈ రిపోర్టు అన్న విషయం తెలిసిపోతుంది పక్కకొచ్చి స్టేషన్కి ఫోన్ చేసి స్టాఫ్ని పట్టుకోవడం కోసం రమ్మని చెప్తుంది ఇప్పుడు అక్కడ కరోలైన బోనీ కోసం వెయిట్ చేస్తుండగా రిపోర్టరు ఆమెను కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పారిపోతాడు అది మ్యాట్ చూస్తాడు ఇప్పుడు కారులో వెళుతూ కరోలని గాయపరిచి స్ఫోతప్పేలా చేస్తాడు రిపోర్టర్ టీవీ రిపోర్టర్ని ని వెతుకుతున్నటువంటి ఎలినా స్టెఫన్ మ్యాట్ వచ్చి కరోలని ఆ రిపోర్ట్ కారులో తీసుకెళ్లిన విషయం చెబుతాడు కారులో తీసుకెళ్తున్నటువంటి కరువులను రిపోర్టర్ కొరికి చంపుదామనుకునే లోపు డైమండ్ స్టెఫన్ వచ్చి ఆపుతారు ఆ రిపోర్ట్ ని చావబాదుతూ నిన్ను ఎవరు వ్యాంపేర్ గా మార్చారు చెప్పరా అని చెప్పేసి అడుగుతుంటారు వాడు ప్రాణభయంతో ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తాడు అదేంటంటే క్రిస్టల్ సహాయంతో నువ్వు కేతర్నాన్ని కళ్ళరి నుంచి విడుదల చేద్దామనుకున్నావు కదా నీలాగే ఇంకో వ్యక్తి కూడా ప్లాన్ చేస్తున్నాడు అలాగే క్రిస్టల్ అవసరం లేకుండానే కళ్ళరి ఓపెన్ చేసే మార్గం ఉంది సాయంత్రం ఫారెస్ట్లో ఉన్నటువంటి ఓల్డ్ చర్చ్ దగ్గర రా అని చెప్పేసి ఆ రిపోర్టర్ చెబుతాడు ఇంతలో పోలీస్ ఆఫీసర్ రావడం చూసి వాడిని చంపకుండా తప్పిస్తాడు డ్యామను స్టేఫన్ వెళ్ళిన తీసుకొచ్చి ఇంట్లో సేఫ్గా దించుతాడు వీళ్లకు డ్యామన్కు రిపోర్టర్కు మధ్యనటువంటి టాపిక్ టాపిక్కు తెలియదు ఎలినాకు స్టేపర్ మీద బోళ్ళు ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది బరస్ట్ అయిపోతుంది ఐ లవ్ యూ స్టెఫన్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉండు అని చెప్పేసి కిస్ చేస్తుంది స్టెఫన్ వల్ల కావడం లేదు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక వ్యాంపేరుగా ఫేస్ మారిపోతూ ఉంటే ఎలినా అతన్ని వ్యాంపేర్గా ఫుల్గా యాక్సెప్ట్ చేసి దగ్గర తీసుకుంటుంది గతంలో లాగే మనస్ఫూర్తిగా వెళ్ళు లవ్ చేసుకోవడం మొదలు పెడతారు ఇప్పుడు రిపోర్ట్ దగ్గరికి హిస్టరీ టీచర్ ఎలరెక్కి వచ్చి ఆంటీజన్ ని టార్చర్ చేయమాకు అని చెప్పి చెప్తాడు భలే దొరికావురా అని చెప్పేసి ఆ రిపోర్టును వ్యాంపేర్గా మారి కొరుకు చంపుదామనుకుంటాడు అనుకుంటాడు ఊహించని విధంగా అలరెక్కు తను తీసుకొచ్చినటువంటి ఉడెన్ నైఫ్తో దారుణంగా రిపోర్ట్ని పొడిచి చంపేస్తాడు నెక్స్ట్ ఫారెస్ట్లో రిపోర్ట్ రమ్మని చెప్పినటువంటి ప్లేస్లో డేమన్ వాడి కోసం వెయిట్ చేస్తుంటాడు అందులో పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తుంది డేమన్ మా డిపార్ట్మెంట్కి ఎంత హెల్ప్ చేస్తున్నావు రిపోర్ట్ని చంపేశావు కదా అని చెప్పేసి ఆమె థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది షాక్ అయిపోతాడు ఆ విషయం విని నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఎలినా స్టెఫెన్లు శారీరకంగా కలిసి హ్యాపీగా ఉంటారు ఆ సమయంలో స్టెఫెన్ రూములోని ఆ కేతనా ఫోటో చూసి తెరబోతుంది ఎలినా నీలాగా సేమ్ ఉంటుందని చెప్పడమే కానీ ఫోటోని ఇప్పటి వరకు చూడలేదు ఇప్పుడు చూసి చాలా అప్సెట్ అవుతుంది వచ్చేస్తుంది ఆమెకి స్టెఫన్కి చెప్పకుండా అక్కడి నుంచి కారులో బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది ఆ రాత్రి సమయంలో చాలా డిస్టర్బింగ్గా ఉన్నటువంటి వెళ్ళిన కారులో వస్తూ ఉంటుంది రోడ్డు మధ్య ఎవరో ఉండటం చూసి బ్రేక్ వేస్తుంది కారు అదుపు తప్పి బాల్తో కూడుతూ ఉంటుంది ఆ వ్యక్తి ముసుగు వేసుకొని ఉన్నాడు వ్యాంపర్ లాగే ఉన్నాడు ఇళ్ళన దగ్గరికి వస్తుంటే ఆమె భయపడిపోతుంటుంది ఏదో చేస్తాడనే లోపు మెరుపులా డేమని వస్తాడు ఆ డేమన్ చూసి ఆ ముసుగు వేంపేరు పారిపోతాడు ఇప్పుడు వెళ్ళిన డామిన్తో క్యాథరిన్ లాగే ఉన్నాను నేను అని ఏడుస్తూ పోత పడిపోతుందామే ఆమెను ఎత్తుకొని డేమను ఇంటికి తీసుకెళ్తాడు అనుకుంటే ఇంకో దారిలో తీసుకెళ్తుంటాడు కారులో కళ్ళు తెచ్చిన ఎలినా చూసి ఎక్కడ అని చెప్పేసి డేమన్ అడుగుతుంది ఇంకొంచెం దూరంలో నేను అనుకున్నటువంటి ప్లేస్కి వచ్చేస్తాం అప్పటివరకు సైలెంట్గా ఉండు అసలే నీ మెల్లలో వేరు నక్లెస్ కూడా లేదు నేను నా వసూలు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు అని చెప్పేసి డేమన్ అంటాడు అందులో స్టెఫన్ ఎలీనాకు కాల్ చేస్తాడు డేమన్ ఆమె ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటాడు ఎలీనా ఫోన్ డేమన్ ఎత్తాడని చెప్పి షాక్ అయిపోయి చూడు డేమన్ ఎలీనని ఏం చేయొద్దు అంటాడు ఎందుకంటే వేర్వేర్ నెక్లెస్ ఆమె దగ్గర లేదని స్టెఫెన్కి తెలుసు చెల్లు బ్రో ఆ భయం నీకేం వద్దు ఇదిగో కావాలంటే ఎలినతో మాట్లాడు నువ్వు అంటే ఎలిన ఆమెకి మాట్లాడి ఇష్టం లేక ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు టెన్షన్లో పడ్డటువంటి స్టెఫను బోనీని కలిసి ఆ వేర్వేరు నెక్లెస్ ఇచ్చి ఇలా ఎక్కడుందో మ్యాజిక్ స్పెల్ చేసి కనిపెట్టమంటాడు వ్యక్తులు వాడిన వస్తువులను బట్టి వాళ్ళని మ్యాజిక్ స్పెల్ చేసి ట్రేస్ చేసి చేసుకోగల పవర్సు ఈ విచ్చెస్కి ఉంటుందని స్టెఫన్కి తెలుసు బోని చాలా ట్రై చేస్తుంది కానీ ఆమె పవరు పనిచేయదు చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడి నుంచి బోని వెళ్ళిపోతుంది ఇక డ్యామును ఇల్లి తీసుకొని ఒక బారుకు వస్తాడు ఇల్లిన డ్యాము దగ్గర మాట తీసుకుంటుంది ఏ మాయిలు చేయకుండా ఉంటారంటే నీతో వస్తానని చెప్పేసి సిన్సియర్గా మాట ఇస్తాడు డ్యామను ఇప్పుడు వచ్చిన డేమను ఒక బ్లాక్ లేడీని కలుస్తాడు ఆమె ఒక విచ్ డేమన్కి ఎలాగైనా సరే కేతర్నాను ఆ కల్లరి నుంచి బయటికి తీసుకురావడం కోసం వేస్తున్నటువంటి ప్లాన్లో ఇదో ఒకటి అనమాట ఇప్పుడు ఆ లేడీ డ్యామన్తో చెబుతూ ఉంటుంది క్రిస్టలు లేదంటున్నావు పోయింది కదా ఎమిలి చాలా స్ట్రాంగ్గా మ్యాజిక్ స్పెల్ చేసి ఆ కల్లరిని ఓపెన్ చేయకుండా చేసింది ఆమె రాసినది ఓవర్ రేట్ చేసి ఓపెన్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఆమె చెబుతూ ఉంటుంది ఇప్పుడు స్టెఫెను అక్కడ నుంచి ఎలినాకు ఫోన్ చేస్తాడు ఎలీనా ఉండబట్టలేక కేతర్నాకు నాకు ఒకే పోలికలు ఎలా వచ్చాయి మా ఇద్దరికి ఏంటి సంబంధం అని చెప్పేసి స్టెఫన్ అడుగుతుంది ఆ విషయం నాకు తెలీదు ముందు నువ్వు ఎక్కడో చెప్పు అని చెప్పేసి అతను కంగారుగా అడుగుతుంటాడు ఆమె చెప్పకుండా ఫోన్ పెట్టేస్తుంది ఇక డ్యామ్కి హెల్ప్ చేస్తూ మాట్లాడిన విచ్ లేడీ ఎవరికో సీక్రెట్గా ఫోన్ చేసి డ్యామ్ని ఇక్కడికి వచ్చాడని చెప్పేసి చెబుతుంది తన మ్యాజిక్ పవర్స్ పనిచేయడం లేదని బోని తన గ్రాండ్ మదర్ దగ్గరికి వచ్చి చెబుతుంది ముందు నీలో ఉన్న భయాన్ని బయటికి పంపించు అని చెప్పేసి ఆ గ్రాండ్ మదరు ధైర్యం చెబుతుంది తనకు ఎక్కడైతే భయం పుట్టి ఎమిలీ తీసుకొచ్చిందో అక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటుంది బోని అది ఫారెస్ట్లో ఉన్నటువంటి శిథిలమైపోయినటువంటి చర్చ్ అలా వస్తూ ఒక గొయ్యిలో పడిపోతుంది కింద అది భూమి లోపల ఉన్నటువంటి కళ్ళరి అని చెప్పి చెప్పబడే స్థలం అనమాట ఒక స్టార్ మార్క్ చేసి ఉంటుంది ఆ లోపలే కేత్రనా మిగిలిన బ్యాడ్ వేంపేసి ఉన్నారు నూట యాభై సంవత్సరాలుగా లోపలే స్తంభించబడి ఉన్నారు వాళ్ళ ఆత్మఘోష వినబడుతుంది ఆమెకు స్టెఫెను బోని గ్రాండ్ మదర్ కలిసి చేయిస్తాడు ఆమెకి మొత్తం విషయం తెలిసిపోతుంది అతను చేయి తాకడంతో బోనీని జాగ్రత్తగా అని చెప్పేసి చెబుతుందామే ఇక్కడ సొరంగంలో ఉన్నటువంటి బోనీకి లోపల ఉన్న వ్యాంపర్స్ యొక్క నిశ్శబ్ద ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి ఆమె భయపడిపోయి పారిపోదాం అనుకుంటే అక్కడికి స్టేఫన్ వస్తాడు ఆమెను ఒక్క క్షణం కళ్ళు మూసుకోమని చెప్తాడు ఆ సమయంలో ఆమెని పైకి పట్టుకొని తీసుకొచ్చేస్తాడు ఇక్కడి నుంచి కట్ చేస్తే డేమన్తో ఎలిన లోకం మర్చిపోయి తాగుతూ సంతోషంగా ఉంటుంది అదే డేమండ్ గొప్పతనం తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే సంతోషంగా ఉంచేయగలడు ఇప్పుడు బాల్లో ఉన్నటువంటి విచ్ లేడి వాడికి డేమండ్ చూపిస్తూ సైగ చేస్తుంది ఆంటి నుంచి ఫోన్ రావడంతో ఎలిన అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి ఎలినను లాక్కెళ్ళిపోతాడు ఎలినని వెతుక్కుంటూ వచ్చిన డేమండ్ని ఆ వ్యక్తి వెపంతో కొట్టి గాయపరిచి చంపపోతాడు ఇతను మరెవరో కాదు లెక్సీ యొక్క బాయ్ ఫ్రెండు హ్యూమన్ గా ఉన్నవాడు వ్యాంపేరుగా అయ్యాడనమాట లెగ్సీని చంపినందుకు పగ తీర్చుకోవడం కోసమే డేమన్ ను వెదుగుతూ ఉన్నాడనమాట డేమన్ చంపబోతున్నటువంటి ఆ వ్యక్తిని ఎలిన రిక్వెస్ట్ చేయడంతో చంపకుండా బెదిరించి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ బోనీని కాపాడినటువంటి స్టెఫను గ్రాండ్ మదర్ దగ్గర తీసుకొస్తాడు స్టెఫను గ్రాండ్ మదర్ ఇద్దరు కూడా ఎయిటీన్ సిక్స్టీ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు స్టెఫన్ ఆమెతో మా ఫ్యామిలీ యొక్క సీక్రెట్స్ మీ ఫ్యామిలీ కాపాడుతూ వచ్చిందని చెప్పేసి చెబుతాడు నన్ను పూర్తిగా మీరు నమ్మొచ్చు అని చెప్పేసి స్టెఫన్ ఆమెకు చెప్తాడు ఆమె కూడా ఓకే అంటుంది ఇప్పుడు డేమను చాలా కోపంగా తన లెక్సీ బాయ్ ఫ్రెండ్ గిరికిచ్చినటువంటి విచ్ లేడీ దగ్గరికి వచ్చి చంపపోతాడు ఆమె పనికి పనికొచ్చేటువంటి ఒక న్యూస్ చెబుతుంది ఎమిలీ మ్యాజిక్స్ పల్లె ఎలా చేసి ఆ కలరీని క్లోజ్ చేసిందో ఒక పుస్తకంలో రాసి ఉంటుంది కదా దాని ద్వారా మళ్ళీ కలరీని ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి సీక్రెట్ చెప్తుంది అది చెబితే వదులుతాడని చెప్పేసి అనుకుంటుంది కానీ డేమన్ అలాంటి వాడు కాదుగా ఆమెను దారుణంగా చంపేస్తాడు ఇప్పుడు డ్యామును వెళ్ళినాను మిస్టేక్ ఫాల్స్ టౌన్ తీసుకొస్తాడు ఆమె రావడంతోనే స్టెఫన్ కలుస్తుంది కేత్రన్లా ఉన్నగా నన్ను ప్రేమించావు మా ఇద్దరికి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అతను నిలదీస్తుంది నువ్వు కేత్రిన్లా కాదు చాలా మంచి అమ్మాయి మరి నన్ను ఎందుకు ప్రేమించావు అందుకోసమేనా అంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అతను నేను ఇక్కడికి రాకముందు ఒక కార్ యాక్సిడెంట్లో మీ పేరెంట్స్తో పాటు నిన్ను కూడా చూశాను మీ ఫాదర్ గిల్బట్ మేం పోయినా పర్వాలేదు నా కూతుర్ని బతికించమని చెప్పేసి నన్ను ప్రాధాయపడ్డాడు కేతరిన్లా ఉన్నటువంటి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాక నువ్వు కేథరిన్లా కాదని ఎలీనా అని నీ మంచితనం నచ్చి నిన్ను లవ్ చేసి నీ కోసం ఇక్కడికి వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యానని చెప్పేసి స్టెఫన్ చెప్తాడు తన పేరెంట్స్ గుర్తొచ్చి ఎలినా ఏడుస్తూ ఉంటుంది అయినా కేథరిన్లా నేనుండవేంటి ఏంటి సంబంధం అని చెప్పేసి ఎలినా అడుగుతుంది స్టెఫన్ని అప్పుడు తనకు తెలిసిన షాకింగ్ విషయం ఇంకోటి చెప్తాడు స్టెఫన్ ఆమెకి అదేంటంటే గిల్బెట్ వాళ్ళకి నువ్వు సొంత కూతురు కాదు దత్తత తీస్తున్నటువంటి అమ్మాయివి అని చెప్తాడు అది విని మైండ్ బ్లాక్ అయిపోద్దామకి ఆమె ఏర్పుని కంట్రోల్ చేయలేకపోతాడు స్టెఫన్ ఇప్పుడు అలరే క్యారెక్టర్ మీద ఓపెన్ చేస్తే ఆయన ఈ టౌన్కి వచ్చింది వేరే పని మీద తన భార్య ఫోటోనే చూస్తూ ఉంటాడు తన భార్యని గతంలో చాలా అమితంగా ప్రేమించాడు అనమాట ఇప్పుడు ఆమె ఈతో లేదు వ్యాంపర్స్ మీద చాలా రీసెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉంటాడు జెర్మీకి మాత్రం ఆ ఎస్సైన్మెంట్ ఇచ్చింది ఇన్ఫర్మేషన్ సేకరించడం కోసమే జెర్మీ ఫాదర్ గిల్బర్ట్ వ్యాంపైర్స్ మీద అప్పట్లో ఒక జర్నల్ రాశాడు ఆ జర్నల్ కోసమే ఆ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ అలరిక్ జెర్మీకి ఆ ఎస్సైన్మెంట్ ఇచ్చాడు అనమాట ఇప్పుడు జర్మీ ఆవిష్యమయ్యే ఒక లైబ్రరీకి వచ్చి ఆ జర్నల్ కోసం వెదులుతుండగా ఒక అమ్మాయిని కలుస్తాడు ఆ అమ్మాయి పేరు ఆనా ఇద్దరికి పరిచయం అవుతుంది ఇద్దరి పరిచయం చాలా దూరం వెళుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ఆనాకు కూడా వ్యాంపైర్స్ గురించి తెలుసుకోవడం ఇష్టం ఆ విధంగా ఇద్దరు జర్నీ చేస్తూ ఉంటారు ఈ యానా క్యారెక్టర్ గురించి ముందు ముందు మనకి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ప్రస్తుతానికైతే మాత్రం వింతే ఇప్పుడు ఆంట జన్ దగ్గరికి వచ్చి తన దత్త తీసుకున్నటువంటి విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి వెళ్ళిన అడుగుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే డీమను బార్లో ఉండగా అక్కడికి అలవెక్కి వచ్చి చూస్తాడు డ్యామను చూడగానే అలరిక్లో ఆవేశం పొంగిపోతూ ఉంటుంది ఫ్లాష్ కట్లో చూపిస్తారు అలరిక్ తన ఇంటికి వస్తుండగా తన భార్యను వ్యాంపేరిగా ఉన్నటువంటి డేమను కొరికి లాక్కెళ్తూ ఉంటాడు అది గుర్తొచ్చి ఊగిపోతాడు యాక్చువల్గా డ్యామిని పట్టుకోవడం కోసమే ఆ పగతోనే ఇక్కడికి అలరిక్ వచ్చాడు అనమాట ఇక్కడితో ఈ లెవెంత్ ఎపిసోడ్ అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఒకరోజు గ్యాప్ తీసుకుని కలుద్దాం కీప్ వాచింగ్ షుగర్ ఫ్రీ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పంపించండి ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహింద్